వైఎస్ఆర్ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని కొంతమంది చెప్పడాన్ని ప్రజలు నమ్మరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఎవరేమన్నా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం ఆగదంటున్న ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, వాళ్ళ షర్మిల పాదయాత్ర తెలంగాణలో ఎలా ఉంది? తెలంగాణలో షర్మిల గారి పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతా ఉంది. వేలాదిగా ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి మరి చేస్తున్న ప్రయత్నం మనకు అనిపిస్తా ఉంది. నిన్నటి రోజు గద్వాల్లో జరిగినటువంటి బహిరంగ సభ, మరి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి బహిరంగాన్ని మనం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మరి గడ్డు రోజులు దాపురించాయని చెప్పడానికి అవకాశం ఉంది. కొంతమంది నాయకులు వైఎస్ఆర్లో ఎలాంటి అభివృద్ధి చెందలేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాక్యాలన్నీ పిచ్చి వాక్యాలని ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజల ఆదరణ చూస్తేనే మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు రాజశేఖర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మళ్లీ రావాలి. ఆ సంక్షేమ కార్యక్రమం అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో షర్మిల పాదయాత్ర ప్రారంభం అయిన రోజు సుమారు 150,000 మంది షర్మిల గారికి ఘన స్వాగతం పలికినటువంటి వైనాన్ని మనం చూసాం. ఆ రోజు తెలంగాణలో భారీ స్వాగతం చూసినాకనే టీఆర్ఎస్ శ్రేణులు సైతం భయాందోళనకు గురై తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. రాబో రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రమాదం అనే భావించి ఈరోజు కేసీఆర్ గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యక్తిగతంగా చంద్రబాబు మీకోసం ఇచ్చిన హామీలనే ఇప్పుడు అమలు పరుస్తానంటే 1 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు వైఎస్ రాజశేఖర్ గారు అధికారం పంచిందని చేసినటువంటి ఆ పనులే నేను చేస్తానని చెప్పని చెప్పడం బట్టి చూస్తే 2 పట్టణాల్లో అధికారంలో రావడమే ప్రధానంగా చేస్తున్న పాదయాత్రగా భావిస్తా ఉన్నారు. విశ్వసనీయత లేని వాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఈ రోజు ఆయన పాదయాత్రకు ఏమాత్రం కూడా స్పందన చూపిస్తలేదనేది సందర్భంగా తెలియజేస్తాను. స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర ఇదే విధంగా కొనసాగుతుంది. మూడు ఎన్నికలు వచ్చినా కానీ తెలంగాణలో 50 నుంచి 60 స్థానాలు తెచ్చుకోవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు.